ॐ नमः ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवप्रचोदयात् हरि ॐ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు అందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా కార్తీక దామోదర స్వామికి ఆశీస్సులు కార్తీక మాస అమావాస్య మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం ఒకటో తారీఖు పన్నెండవ నెల పదహైదవ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో శుక్ర సంచార స్థితి వృశ్చిక రాశిలో రవి కుజ సంచార స్థితి ధనుసు రాశిలో బుధ సంచార స్థితి కుంభరాశిలో స్వామి స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారు ఈ కార్తీక మాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు వస్తాయని పరిశీలన చేద్దాం పి పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి రాశి యొక్క అధిపతి బుధుడు వీరికి అర్ధాష్టమ బుధ సంచార స్థితి అష్టమస్థానంలో గురుసంచార స్థితి కరణం వలన వీలైనంత వరకు పెసరపప్పుతో శనకపప్పుతో కార్తీక మాస నాలుగో సోమవారం రోజున కానీ అమావాస్య రోజు ఎందున కానీ స్వామివారికి వీటితో అభిషేకం చేసి వాటిని బ్రాహ్మణుడికి దక్షిణ సహిత తాంబులతో దానం చేయడము కుదరలేదు గోమాతక ఆహారం పెట్టడము కుదరలేదు పక్షులకు కానీ పావురాలు కానీ వేసినట్లయితే ఆరోగ్యపరమైన మానసికమైనటువంటి అంతర్ముఖమైనటువంటి వ్యధ తొలగిపోతుందని చెప్పి గమనించాలి రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వల్ల నిత్యము ఏదో ఆందోళన ఏమి జరుగుతుందో ఏమి జరగదు ఏ ఎలాంటి ఉపద్రవం వస్తుందో అని చెప్పి నిత్యము శతమతం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ధనావాకు కుటుంబ స్థానం శుక్రుడు అవడం అవ్వడం వలన ధనపరమైనటువంటి అదృష్టం ఆనందం మీ సొంతం కాబోతుంది అలాగనే తృతీయంలో రవికుజ సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కాచర్లతో సహచరులతో ప్రేమగా ఆప్యాయతగా జీవనాన్ని పొందే ప్రయత్నం చేయండి వాగ్వివాదానికి దూరంగా ఉండండి అర్ధాశ్రమ బుధ కారణం చేత నూతనమైన వ్యాపారాలు పెట్టుబడులు ఆకర్షించడము కొంతకాలం ఎదురు చూడము ఉత్తమోత్తంగా భావించాలి ఆరవ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల రుణ భయం రోగభయం శత్రుభయం పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త నూతనమైనటువంటి గృహాలు భూములు క్రయ విక్రయాలు దస్తావేజులు డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటేనే మీరు ప్రయత్నం చేయండి లేకపోతే కొంతకాలం మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి సప్తమంలో రావు సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికులు భార్యాభర్తలు నూతన కార్యక్రమాల్లో కొద్దిపాటి చిక్కులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అష్టమంలో గురుసంచార స్థితి ఉండడం వల్ల విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు కొద్దిపాటి గడ్డు కాలంగానే భావించగలగాలి అలాగనే స్వయం వృత్తులు సేవారంగాలు హోటల్ బిజినెస్లు ఆహార ఉత్పత్తులు వ్యవసాయ సోదరి సోదరి మండలు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు నిత్యం అప్రమత్తత అవసరం అని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాగ్రత్తను తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరించి అనుసరిస్తూ మీ యొక్క ముఖ కవళికలను అంటే మీరు ఫోటో పంపించినట్లయితే మీ కుడి చేయిని వాట్సాప్లో పంపించినట్లయితే హస్త సాముద్రికం ద్వారా మీ పేరు యొక్క రాశిని తెలియచేస్తూ గవ్వడ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు జ్యోతిష్య వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నవారు ఈ అష్ట కష్టాలకు స్వస్తి పలిగి నూతన జీవితానికి స్వర్ణాకర్షణ కాళవైన స్వామి యొక్క ఆశీస్సుల కోసము ఈ కింది నెమ్మను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా ఎంతకు పెళ్ళి ము కుదరకపోవడము లేకుంటే వచ్చేటువంటి అబ్బాయికి కానీ అమ్మాయి యొక్క జాతక పరిశీలన తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే మన యొక్క దేవాలయంలో జాతక పరిశీలన చాలా ప్రత్యేకతగా ఉంటుంది కనుక వారి యొక్క వి ఎందుకు వివాహం అవడం లేదు ఆ ఒక వధూవరుల యొక్క జాతకాలు కలుస్తున్నాయా గణాలన్నీ గుణాలన్నీ వీరికి సంతానము యోగము పరిస్థితి విదేశీయానము అనేటి అన్ని విషయాలు సవీర్వంగా కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక మీ వివాహ ప్రయత్నం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క కింద నెమ్మది సంప్రదించి మీ యొక్క జాతక వధువరుల యొక్క జాతకం తెలియజేసుకోవచ్చు అలాగనే గతంలో వివాహమైన భార్యాభర్తలు తరచు గొడ గొడవపడడం అనేక రకాలుగా పోలీస్ స్టేషన్లని గొడవలని విడాకులు అనే ఒక సతమతమవుతున్నారా అలాంటి కాల సమయంలో ఈ నెంబర్ మీరు సంప్రదించినట్లయితే వారి యొక్క పేర్లలో మార్పులు చేయించి వారి యొక్క జీవితము శ్రీ పార్వతీ పరమేశ్వరులాగా కలకాలం ఉండడానికి సలహాలు చూచించడం జరుగుతుంది అలాగనే మీ చిన్న మీకు సంతానం కలిగిన తర్వాత మీ యొక్క పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టాలి ఆ పిల్లల పేర్ల యొక్క వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి న్యూమరాలజీ ప్రకారంగా పేరు యొక్క పరిస్థితులను మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది మీ యొక్క పిల్లలకు పేరు పెట్టాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే అద్భుతమైన ఆధ్యాత్మికమైనటువంటి పేర్లను తెలియజేయడం జరుగుతుంది అలాగే మీరు నూతన వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే ఆ రంగులు బడి యొక్క నెంబర్లు తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు కార్తీక మాస అమావాస్య ఆశీస్సులు అందరిపైన మహాదేవుడికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదించడం జరుగుతుంది